పవన్ కళ్యాణ్ తన పార్టీ తరపున ఉత్తరాంధ్రలో తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తామే సొంతంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్టు చెబుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం తరపున ప్రచారం చేయటమేంటి అంటారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఉత్తరాంధ్రలో తన పర్యటనలో భాగంగా పవన్ శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం సమస్యపై ఎక్కువ మాట్లాడారు. అక్కడ ప్రజలు తమకొచ్చే కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఆ ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి అని ప్రశ్నించారు. అయితే ఉద్దానం ప్రాంత సమస్య గురించి రాష్ట్రంలో ఇతర ప్రాంత ప్రజలకు పెద్దగా తెలియదు. తెలంగాణ నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య గురించి ఉన్న అవగాహన కూడా ఉద్దానం ప్రాంతం గురించి లేదు. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఉద్దానం సమస్య గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి సమాచారం కోసం ఇంటర్నెట్లో విస్తృతంగా వెతికారు. దాంతో ఆంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఈ సమస్యపై తీసుకుంటున్న చర్యల గురించి చాలా సమాచారం బయటకు వచ్చింది. ఆర్ఓ వాటర్ ప్లాంట్ పెట్టడం, డయాలసిస్ కేంద్రాలు పెట్టడం, అక్కడ పరిస్థితులపై పరిశోధన చేయడానికి అంతర్జాతీయ యూనివర్సిటీతో అవగాహన వంటి అనేక చర్యలు వెలుగులోకి వచ్చాయి. దాంతో ప్రజల్లో చర్చ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోందన్న అభిప్రాయం వచ్చింది. ఒక రకంగా ఈ ఫ్రీ ప్రచారానికి పవన్ కళ్యాణే కారణమని చెప్పాలి. రెండోది, అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకృతం అవుతోంది అని పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయటం. ఈ విషయంపై తెలుగుదేశం శ్రేణులు విస్తృతంగా సమాచారాన్ని సేకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. 2014 తర్వాత రాష్ట్రంలో వచ్చిన పరిశ్రమలు, విద్యా సంస్థలు ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి వివరాలతో సహా ప్రచారం చేస్తున్నాయి. దాంతో జిల్లాల వారీగా జరిగిన అభివృద్ధి తెలుగుదేశం పార్టీ పెద్దగా కష్టపడకుండానే ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. ఇక మూడోది, విజయనగరంలో పూసపాటి అశోక్ గజపతిరాజు నా వల్లే గెలిచారు అని పవన్ కళ్యాణ్ చేసిన వివాదాస్పద ప్రకటన. పూసపాటి వంశీయుల గురించి, అశోక్ గజపతిరాజు కుటుంబం ఆ ప్రాంతంలో చేసిన సేవ గురించి ఈ తరం వారికి అసలు తెలియదనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ చేసిన ఈ విమర్శతో అశోక్ గజపతిరాజు గారి వ్యక్తిగత ప్రొఫైల్, ఆయన వ్యక్తిగతంగా సాధించిన విజయాలు, అలాగే ఆయన కుటుంబం చేసిన అనేక దాన ధర్మాలు, అనేక ఇతర అంశాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇవన్నీ చూస్తున్న రాజకీయ విమర్శకులు పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నారా లేక తెలుగుదేశానికి సహాయపడుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఏమైనప్పటికీ తెలుగుదేశం శ్రేణులు తమకు జరుగుతున్న ఈ మేలుపై ఆనందంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.